CMA ఫలితాల్లో మాస్టర్ మైండ్ సత్తా చూపించింది. మాస్టర్ మైండ్స్ విద్యార్థులు రికార్డు సృష్టించారు. దీంతో ఆ సంస్థ పేరు మారుమోగిపోతోంది. మాస్టర్ మైండ్స్ లో సత్తా చాటిన విద్యార్థులతో పాటు మాస్టర్ మైండ్స్ అడ్మిన్ సిఏ మట్టుపల్లి మోహన్ మన స్టూడియోలో ఉన్నారు. వారితో మా కొలీగ్ శ్వేత ప్రత్యేక ఇంటర్వ్యూ చూద్దాం. మాస్టర్ మైండ్ సిఎంఏ ఫలితాల గురించి మాట్లాడుకుందాం. దేశంలోనే కామర్స్ కోర్సులో ప్రముఖంగా వినిపించేటటువంటి కోర్స్ సిఏ సిఎంఏ. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఆగస్ట్ 23, 2024 ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా ప్రకటించిన సిఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్తో ఒక రికార్డును సృష్టించారు. ఈరోజు మాస్టర్ మైండ్ అడ్మిన్ సిఏ మట్టుపల్లి మోహన్ గారు, సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ తేజస్విని, అలాగే సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ లక్ష్మీనారాయణ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఎందుకు ఆలస్యం? ఈ ర్యాంకర్స్తో అలాగే మోహన్ గారితో మాట్లాడి వారి సక్సెస్ సీక్రెట్స్ ఏంటో మనం కూడా తెలుసుకుందాం. హలో మోహన్ గారు. నమస్తే శ్వేత మేడం. నమస్తే అండి. హాయ్ తేజస్విని. హాయ్ లక్ష్మీనారాయణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ అందరికి కూడా. థ్యాంక్ యూ. అండ్ మోహన్ గారు, ఈ రిజల్ట్స్ సాధించడం పట్ల ఫస్ట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ ఒపీనియన్ తెలుసుకోవాలని ఉంది. ముందుగా అవకాశం ఇచ్చినటువంటి TV5 యాజమాన్యానికి నమస్కారాలండి. సో ఈ సిఎంఏ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ని మాస్టర్ మైండ్స్ విద్యార్థులు పాన్ ఇండియా సంస్థగా నిలిపారండి. ఎందుకు పాన్ ఇండియా సంస్థగా నిలిపారంటున్నానంటే రిజల్ట్స్ అలా ఉన్నాయి. మాకు లైఫ్ టైంలో వచ్చినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ ఈ రిజల్ట్స్ అండి. ఆగస్ట్ 23, 2024 ప్రకటించినటువంటి సిఎంఏ రిజల్ట్స్. సిఎంఏ అంటే అదొక కోర్సు పేరండి, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈ పరీక్షలు నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా. వీరు ఈ యొక్క రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఐఐటీలో లాగా నీట్లో లాగా ఇక్కడ ప్రతి విద్యార్థికి ర్యాంక్ ఇవ్వడం జరగదండి. కేవలం టాప్ 50 ర్యాంక్స్ మాత్రమే ఇస్తారు. మొదటి 50 ర్యాంకులు ఇస్తారు, మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్. అంటే స్టూడెంట్ రాస్తే పాస్ అయితే పాస్ అని ఇస్తారు, ఫెయిల్ అయితే ఫెయిల్ అని ఇస్తారు. కానీ మొదటి 50 స్థానాలకు మాత్రం మెరిట్ని రికగ్నైజ్ చేయాలని ర్యాంక్ లిస్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సో అలా ప్రకటించినటువంటి ర్యాంక్ లిస్ట్లో సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మన ఈరోజు మన స్టూడియోలో ఉంది తేజస్విని. అలానే సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ మన స్టూడియోలోనే ఉన్నాడు సో లక్ష్మీనారాయణ. ఈ సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్, సౌత్ ఇండియాలో ఫస్ట్ ర్యాంకర్ అండి, ఆల్ ఇండియా లెవెల్లో అయితే థర్డ్ ర్యాంకర్. సో ఇంతే కాకుండా సిఎంఏ ఫైనల్లో ప్రకటించిన 50 ర్యాంకుల్లో 50 ర్యాంక్స్లో అండి 14 ర్యాంక్స్ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ సిఎంఏ ఇంటర్లో ప్రకటించిన 50 ర్యాంక్స్లో 25 ర్యాంక్స్ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా మొదటి 10 ర్యాంకుల్లో సిఎంఏ ఇంటర్లో కానీ సిఎంఏ ఫైనల్లో కానీ మొదటి 10 ర్యాంకుల్లో 5 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ ఇన్ టోటల్ సిఎంఏ ఇంటర్లో 25 ర్యాంక్స్ అంటే సిఎంఏ ఫైనల్లో 14 ర్యాంక్స్ అంటే టోటల్గా 39 ర్యాంక్స్ మొదటి 50 ర్యాంకుల్లో కైవసం చేసుకోవడం జరిగింది. నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే ఈ ర్యాంకుల యొక్క క్రెడిట్ 100% నేను ఈ విద్యార్థులకి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే కనుక అది మా క్రెడిట్ అవుతుందండి. అలా కాకుండా కొంతమందికి ర్యాంక్ వచ్చిందంటే అది ఖచ్చితంగా విద్యార్థుల యొక్క క్రెడిటే అవుతుంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఇద్దరు కూడా కామన్గా చెప్పుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వీళ్ళు సిఏతో పాటు సిఎంఏ రెండు కోర్సులు చేశారు. 10th అయిపోగానే ఇంటర్ ఎంఈసి నుంచి మాస్టర్ మైండ్స్లో చదువుతున్నారండి. అండ్ ఇద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివారు. తేజస్విని వచ్చేసరికి జవహర్ నవోదయ విద్యా సంస్థలో, అలానే మన లక్ష్మీనారాయణ వచ్చేసరికి ఏపీ మోడల్ స్కూల్. అండ్ ఇద్దరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. సో ఒక ఉద్దేశంతో మంచి ఒక ఉద్దేశం ఉంటే సరిపోదు, మంచి ప్రణాళిక, దాంతోపాటు మంచి ఎఫర్ట్స్ కూడా పెడితే ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పడానికి ఇదే లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఇందాక నేను టీవీ స్టూడియో బయట మాట్లాడుతున్నప్పుడు తేజస్విందితో మాట్లాడినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తన ఏజ్ అప్రాక్సిమేట్లీ 22 ఇయర్స్ అండి. తన ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఎంపీసీ కానీ బైపీసీ తీసుకుంటున్న వాళ్ళు ఇంకా చదువు కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు కాదు ఇంకా చదువుకుంటున్నారు. కానీ తేజస్విని చదువు అయిపోయి ఉద్యోగానికి రెడీ అయిపోయింది. ఎందుకంటే సిఏ సిఎంఏ కోర్సులు అంటే తక్కువ టైంలో కంప్లీట్ అవుతాయి, చిన్న ఏజ్లో సెటిల్ అయ్యే అవకాశం కలిగినటువంటి కోర్సులు. తేజస్వినికి కొన్ని ఆఫర్ లెటర్స్ ఉన్నాయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫర్ లెటర్ అంటే 22 లాక్స్ ప్యాకేజ్ అండి. సో ఇది సిఏ సిఎంఏ కోర్సులో ఉండేటువంటి ప్రత్యేకత. ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ యువర్ స్టూడెంట్స్ సార్. స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన తేజస్విని ఉన్నారు. హలో తేజస్విని, అండ్ మీరు ఎలా ఈ అచీవ్మెంట్ని ఇచ్చేసారు అండ్ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్గా వచ్చిన క్లాస్లో కూడా నాకు ఆల్ ఇండియా 14th ర్యాంక్ వచ్చింది. ఇంకా ఆ రోజే అనుకున్నాను ఇంకా సిఎంఏలో కూడా ఒక మంచి ర్యాంక్ వస్తుంది.
కానీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వచ్చింది ఒక చిన్న సాధారణ రైతు కుటుంబం నుంచి. మా ఊరు అన్నమయ్య జిల్లాలో తంబలపల్లి మండలంలోని కన్నమడుగు అన్న చిన్న గ్రామం. అంత చిన్న గ్రామం నుంచి వచ్చి ఒక రైతు కుటుంబం నుంచి జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఈ విజయం సాధించేలా చేసిన మా పేరెంట్స్కి, నాకు చదువు చెప్పిన మా గురువులకి, నాకు సపోర్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్కి, ఇంకా మాస్టర్ మైండ్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు మాస్టర్ మైండ్స్ మోహన్ సార్ గారు వచ్చి సిఏ మీద ఒక అవగాహన ప్రోగ్రామ్ చేశారు. అప్పుడే సిఏ మీద ఇంట్రెస్ట్ వచ్చి మాస్టర్ మైండ్స్లోనే ఎంఈసీ నుంచి జాయిన్ అయ్యాను. ఎంఈసీ నుంచి జాయిన్ అయ్యి ఫైనల్ వరకు కంటిన్యూ అయ్యి సిఏ సిఎంఏ బోత్ క్వాలిఫై అయ్యాను. సిఏ అంటే మరి అంత టఫెస్ట్ కోర్స్ ఏం కాదు. ఈ బీటెక్ డిగ్రీతో పోలిస్తే చాలా టఫెస్ట్ కోర్సు. కాకపోతే ఈ ఐఐటి నీట్ ఇంకా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్తో పోలిస్తే చాలా ఈజీ కోర్స్ అండి. ఎవరైనా క్రాక్ చేయగలుగుతారు. మాస్టర్ మైండ్స్ ఇన్స్టిట్యూట్ ఉండడం వల్ల మన రెండు తెలుగు రాష్ట్రాలకు అదృష్టం అనే చెప్తాను. అంటే మనం ఏదన్నా ర్యాంక్ కానీ ఒక దాంట్లో పాస్ అవ్వాలంటే ఒక ప్లానింగ్ కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మనం చదివింది ఎలా ఎగ్జామ్లో రాస్తున్నాం అనే 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయండి. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానింగ్. ఆ ప్లానింగ్ మీదే మన రిజల్ట్ డిసైడ్ అవుతుంది. కానీ నేను మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఇచ్చిన వీక్లీ ప్లాన్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల అంటే ప్లానింగ్ మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయకుండా దాన్ని నేను ఎడ్యుకేషన్ మీద పెట్టడానికి చాలా యూజ్ అయింది. అండ్ ఇంకా మాస్టర్ మైండ్స్ రివిజన్ ఎగ్జామ్ వల్ల అంటే ఎగ్జామ్లో ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎలా రాయాలి, ఒక్కొక్క మార్క్కి నేను ఎంత టైం అలగేట్ చేయాలి, అలా చాలా అనలైజ్ చేసి ప్రతి ఎగ్జామ్ని వితిన్ ద టైం కంప్లీట్ చేయగలిగాను. వాళ్ళు ఇచ్చిన టిప్స్ ఫాలో అవడం వల్లే నాకు ఇలా మంచి ర్యాంక్ వచ్చిందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరి ముందు మళ్ళీ మా పేరెంట్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధించిన లక్ష్మీనారాయణ మనతో పాటు ఉన్నారు. హలో లక్ష్మీనారాయణ, ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను చాలా ఆనందంగా అయితే ఫీల్ అవుతున్నాను. రీసెంట్గా సిఏ ఇంటర్ రిజల్ట్స్లో కూడా నాకు ఆల్ ఇండియా 38th ర్యాంక్ అయితే వచ్చింది. అప్పుడే అనుకున్నాను సిఎంఏలో కూడా ఏదో ఒక ర్యాంక్ అయితే వచ్చిద్దని, బట్ 3rd ర్యాంక్ వచ్చింది అయితే అనుకోలేదు. అలాగే ఇంకొక ఆనందకరమైన విషయం ఏంటంటే నాకు సౌత్ ఇండియాలో ఫస్ట్ అనమాట. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. నా స్కూలింగ్ మొత్తం దాచేపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ అనే గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. నేను సిఏకి రావడానికి ముఖ్య కారణం మా అక్క. అంటే నా 10th అయిపోయిన తర్వాత నేను ఏ కోర్స్ చేయాలని అనుకుంటుంటే మా అక్క నన్ను ప్రోత్సహించి సిఏ కోర్సులోకి జాయిన్ చేసింది. సో అందుకని ఫస్ట్ మా అక్కకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఎంత డైలమాలో ఉన్నా, బాధలో ఉన్నా, నాకు తోడుగా నిలబడిన మా తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా విజయానికి కారణమైన మాస్టర్ మైండ్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మాస్టర్ మైండ్స్ యొక్క రివిజన్ టెస్ట్ పేపర్స్ కానీ రివిజన్ షెడ్యూల్ కానీ నాకు చాలా బాగా ఉపయోగపడ్డవి. అలాగే తేజస్వి నాకు చెప్పినట్టుగా సిఏ సిఎంఏ అయితే బీకామ్ బీటెక్తో పోల్చుకుంటే కష్టంగానే ఉంటుంది, కానీ ఐఐటి నీట్ సివిల్ సర్వీసెస్తో పోల్చుకుంటే ఈజీ కోర్సులే. కాబట్టి ఒక టాపరే కాదు, అబోవ్ యావరేజ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఈ కోర్సును అయితే క్రాక్ చేయొచ్చు. చివరిగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అంటే పేరెంట్స్కి చెప్పేంత పెద్దవాని అయితే కాదు, బట్ పేరెంట్స్ ఏం చేయాలంటే వాళ్ళ పిల్లలు ఏ కోర్స్ మీద అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ కోర్స్ మీద వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తేజస్విని, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు మీరు అప్కమింగ్ స్టూడెంట్స్కి. అండ్ థ్యాంక్ యూ మోహన్ గారు, మాస్టర్ మైండ్స్ కోర్సెస్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ బోత్. థ్యాంక్ యూ. ఇది మాస్టర్ మైండ్ సిఎంఏ ఫలితాల గురించిన డీటెయిల్స్. నమస్తే.